నమస్కారండి. మీ పేరు మారిపోతుందేమో జాగ్రత్త. అదేంటి అలా అంటారనొచ్చా? రాజకీయ నాయకులు వచ్చి ఇప్పుడు ఓళ్ళ పేర్లు మార్చేస్తూ ఉంటున్నారు. మీ పేరు కూడా మార్చేస్తారేమో. గతంలో ఏ పేరు ఉంటుందో ఇప్పుడు కొత్తగా వాళ్ళు వచ్చి పెడితే ఇంకే పేరు అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. అసలు ఈ పేరు మార్పిడికి సంబంధించి ఏంటి రాజకీయాలు అనేది చూస్తే, హైదరాబాద్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి ఉద్దండులైన వాళ్ళందరూ కూడా ప్రచారానికి దిగుతున్నారు. జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మహా అయితే ఒక 100-120 కిలోమీటర్ల పరిధి రేడియస్లో ఏమైనా మొత్తం ఉంటుందేమో, వివిధ మండలాలు ఇవన్నీ కలుపుకొని. సో ఈ 120 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి జనాభా మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మెట్రో సిటీ కింద సరే ఉంది బానే. దీనికి ఎన్నికలకి సంబంధించి ప్రచారానికి ఎవరెవరు వస్తున్నారు? కర్ణాటక నుంచి బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, వీళ్ళు కాకుండా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, మన లక్ష్మణ్ గారు, ఇక లోకల్గా ఉన్నటువంటి లీడర్లు వీళ్ళందరూ. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వచ్చేవాళ్లే ప్రచారానికి, కానీ బాగుండదని ఆగిపోయినట్టున్నారు. అంటే ఒక ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి ఒక మున్సిపాలిటీ ఎలక్షన్స్కి వచ్చి, ఎస్ మున్సిపాలిటీ, హైదరాబాద్ మున్సిపాలిటీ ఎలక్షన్సే, వీటికి వచ్చి ప్రచారం చేస్తే బాగుండదేమో అనుకున్నారేమో. వచ్చారు, వెళ్ళిపోయారు ఆయన పని చూసుకొని. మిగతా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. అమిత్ షా గారు ఇప్పుడు ఇంకా రోడ్ షోలు ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి అనుకోండి, ఎందుకంటే వాళ్ళు ఇంకా ప్రచారానికి ఆఖరు కాబట్టి. సరే దీంతో పాటు వచ్చారు. అసలు మనకి తెలంగాణలో కేసీఆర్ గారు చేసినటువంటి ప్రచారాలు ఇవన్నీ ముందు చూస్తే అప్పట్లో ఏమన్నారు, కరీంనగర్ని లండన్ చేస్తా అన్నారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఏపీని సింగపూర్ చేస్తా, అలాగే పాత బస్తీని ఇస్తాంబుల్ చేస్తా అని రాజకీయ నేతలు అంటే మన చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు వీళ్ళు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చెప్పారు. ఎక్కడ దాకా చేశారు ఏంటి అనేది ప్రజలకు తెలిసింది. అయిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు అనేది ఆలోచించాలి. ఇప్పుడు కరీంనగర్ని లండన్ చేస్తా అంటే కరీంనగర్ పేరు మార్చేసి లండన్ నగరం అని చెప్పి పెట్టడం కాదు. లండన్లో ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో దానికి అనుగుణంగా, అంటే అటువంటి పద్ధతిని ఇక్కడ కూడా అవలంబిస్తాం, అంత డెవలప్డ్ సిటీగా కరీంనగర్ని చేస్తాం, లేదా పాత బస్తీని కూడా అదే రకంగా అభివృద్ధి చేస్తాం, మురికివాడలు ఇవేం లేకుండా ప్రతి ఒక్కళ్ళు పరిసరాలు పరిశుభ్రత అన్న కాన్సెప్ట్తో చాలా జాగ్రత్తగా ఆరోగ్యంగా హాయిగా బ్రతికేలా చేస్తామని చెప్పడం. అభివృద్ధి రోడ్లు అవ్వచ్చు, డ్రైనేజ్ వ్యవస్థ అవ్వచ్చు, మిగతా ఎన్వైరన్మెంట్ వాతావరణం అవ్వచ్చు, పక్క చుట్టుపక్కల ఉన్న పరిసరాలు అవ్వచ్చు, వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేస్తామని చెప్పడం. అయితే ప్రజల జీవన ప్రమాణాలు మారుస్తాము అన్న పాయింట్లో వీళ్ళు ఈ మాటలు చెప్తూ ఉంటే, వీళ్ళు ఇందులో ఎంతవరకు సక్సెస్ అయ్యారు, ఎంతవరకు ప్రయత్నించారు అన్నది తర్వాత విషయానికి వస్తుంది. సరే కానీ ఆలోచనలు అయితే అవే, ఆంధ్రప్రదేశ్ని సింగపూర్లాగా డెవలప్ చేద్దామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిది, హైదరాబాద్ని డల్లాస్ నగరం చేస్తామని చెప్పి కేసీఆర్ గారిది, ఈ రకంగానే చెప్పుకుంటూ వచ్చారు. అంతా బాగానే ఉంది. ఇప్పుడు జనతా పార్టీ, అదే మన భారతీయ జనతా పార్టీ, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే పేర్లు మార్చేస్తాం. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వంటి వాళ్ళ ఆలోచనలు చాలా తేడాగానే కనిపిస్తున్నాయంటున్నారు. ఎందుకంటే ఆయన గ్రేటర్లో కనుక భారతీయ జనతా పార్టీ గెలిస్తే హైదరాబాద్ పేరుని మార్చేస్తామని హామీ ఇచ్చేశారు ఆయన. ఎక్కడో యూపీ ముఖ్యమంత్రి, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో ఉన్న హైదరాబాద్ పేరు మార్చేస్తాం గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అని హామీ ఇచ్చేశారు ఆయన. మరి అదెక్కడ సంబంధమో నాకు తెలియదు. సో ఆయన చెప్పినట్టుగా హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మార్చేస్తామని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అసలు పేరు మార్పు అనే దానికి బల్దియా మున్సిపల్ ఎలక్షన్ కార్పొరేషన్కి ఏమైనా సంబంధం ఉందా, ఇది మెయిన్ వస్తుంది. ఇది ప్రజల్లో కూడా ఆలోచిస్తున్నారు ఏంటంటే, హైదరాబాద్లో లేని ప్రజల భాగ్యం భాగ్యనగరంగా మారిస్తే వచ్చేస్తుందా, ఇంకా మాట్లాడితే హైదరాబాద్ పేరుని మార్చేస్తే, అమెరికాని మార్చేస్తే అమెరికా అయిపోతుందా, ఇది సామాన్య ప్రజలు అడిగేటువంటిది. పేరు మారిస్తే హైదరాబాద్ అమెరికా అయిపోతుందా, ఆస్ట్రేలియా అయిపోతుందా, ఇంకేమైనా అయిపోతుందా, ఎందుకు వచ్చిన ప్రచారాలు ఇవన్నీ కూడా అసలు మాట్లాడడానికి. సో ఇప్పుడు భాగ్యనగరంగా పేరు మార్చేస్తే వాళ్ళకి ఉన్నత భాగ్యవంతమైన జీవితం కలిగిపోతుంది అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారేమో అని కూడా ప్రజలు చర్చించడం జరుగుతుంది. ఎందుకు వస్తుంది అసలు ఈ పాయింట్ అని చూస్తే, బీజేపీకి సంబంధించి హైదరాబాద్ అనే పేరులో హైదర్ అనే ముస్లిం పేరు ఉంది కాబట్టి
మార్చేస్తామని యోగి ఆదిత్యనాథ్ చెప్తున్నారు. ఇది ఆయన అసలు ఉద్దేశం. హైదరాబాద్లో ప్రతిదాన్ని కూడా మతం కోణంలో చూసి బీజేపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారు. ఎందుకు అనేది ఎగ్జాంపుల్ చెప్తానండి. కేటీఆర్ గారు అన్నారను ఇంకోటో కాదు, హైదరాబాద్లో భాగ్యలక్ష్మి టెంపుల్, చార్మినార్ దగ్గర ఉన్నటువంటిది భాగ్యలక్ష్మి టెంపుల్, అది చారిత్రక ప్రశస్తి ఉంది, ఓకే ఒప్పుకుందాం. పవర్ఫుల్ మనకి చిలుకూరు బాలాజీ టెంపుల్ కానీ, వీసాదేవుడు అంటారు ఆయన్ని, పిల్లలందరూ అక్కడికి వెళ్ళి మొక్కుకుంటే వీసా వచ్చి అమెరికా వెళ్ళిన వాళ్ళు బీజేపీ నేతల పిల్లలు ఉన్నారు, కాంగ్రెస్ నేతల పిల్లలు ఉన్నారు, టీఆర్ఎస్ నేతల పిల్లలు ఉన్నారు, తెలుగుదేశం నేతల పిల్లలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వీసా రావాలంటే చిలుకూరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి అని. సో ఆయన అంతటి పవర్ఫుల్. అలాగే మన మహంకాళి దేవాలయం సికింద్రాబాద్, అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది అందరికీ తెలిసిందే. భవిష్యత్ దర్శనం చేస్తుంది ఆవిడ, మనందరికీ చెప్తారు భవిష్యత్ ఎలా ఉంటుందనేది. అది ఒకటి. తర్వాత తాడబండ ఆంజనేయ స్వామి, కొత్తగా బండి ఏమన్నా కొన్నాము అంటే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి అభయం లేకపోతే బండి కదలదు. ఇది హైదరాబాద్ సెంటిమెంట్. అది ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు తాడబండ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాల్సిందే. భాగ్యలక్ష్మి టెంపుల్కి వెళ్ళి బండి పూజ అక్కడ చేయించరు ఎవరు. అది ఒకటి. ఇలా ఎన్నో ఆలయాలు మనకి రాష్ట్రవ్యాప్తంగాను, మనకి ముఖ్యంగా బల్లియా పరిధిలోనే ఉంటే భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గరికే వెళ్ళి ప్రమాణాలు చేయడం ఏంటనేది అర్థం కానటువంటి విషయం. ఎందుకు ఈ మత కోణాన్ని ఇక్కడ తీసుకొస్తున్నారు? ఇప్పుడు 2020లో బ్రతుకుతున్నామా, లేదు క్రీస్తు పూర్వం 2020లో బ్రతుకుతున్నామా మనం అనేది నాయకులే చదువుకున్నారు కదా అందరూ, చదువు రాని వాళ్ళు అనుకుంటే అనుకోవచ్చు, పోనీ అది వేరే విషయం. సో అది ఒకటి. సో ఇలాగా ప్రతిదాన్ని కూడా బీజేపీ వాళ్ళు మతపరంగా ఆలోచిస్తూ రాజకీయాలు చేస్తున్నారనేది స్పష్టమవుతుంది. అభివృద్ధి ప్రకారంగా చెప్తే, ఎందుకంటే అమిత్ షా గారు ఇందాక రోడ్ షోలో కొన్ని ప్రశ్నలు అడిగారు కేసీఆర్ గారు, ఏంటంటే రాష్ట్రంలో నిర్మించి తలపెట్టిన 150,000 ఇళ్లకి కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చింది నిజమా కాదా, అలాగే వివిధ పథకాలకి, రైతులకు ఇచ్చేటువంటి దానికి, అలాగే విద్యార్థులకు ఇచ్చేటువంటి దానికి, అన్నిట్లోనూ కేంద్ర ప్రభుత్వ పథకాల్లో నుంచి భాగంగా ఇస్తున్నారా లేదా, ఇప్పటిదాకా మీరు ఏం చేశారు ఈ 6.5-7 ఏళ్లలో? ఇది ఆయన అడిగేటువంటి ప్రశ్నలు. ఎస్, ఇలాంటి ప్రశ్నలు అడగండి, సమాధానాలు చెప్పండి. ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాయి, పంపించింది మీరే అంటున్నారు, లెక్కలు బయట పెడితే అయిపోతుందిగా మీరైనా. ఇది లేకుండా ఏదో వాదోపవాదాలు చేసుకుంటూ వెళ్తే నడిచేది కాదు. సో కమింగ్ బ్యాక్ టు పాయింట్, మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు, ఆయనేమో ఒక మఠాధిపతి, రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయిపోయారు, అది వేరే విషయం. కానీ హిందుత్వ ధర్మం అంటే పరమత అసహనాన్ని ప్రదర్శించడమే అనేది ఆయన ఇలాకాలోనే మొదలైందని చాలామంది అంటూ ఉంటారు. ఎందుకంటే ఈ పేర్లు, ముస్లిం పేర్లు ఉన్న పట్టణాల పేర్లను మార్చేస్తామని ఆయన తిరుగుతున్నారు. ఉత్తరప్రదేశ్లో అధికారం ఉంది కాబట్టి కాశీ లాంటి పేర్లని ప్రయాగరాజ్గా ఆయన మార్చేశారు. ఇవే కాకుండా యూపీలో ఏ సిటీ ఏ పేరుతో ఉందో, గత సిటీ ఏ పేరుతో చలామణి అయిందో తెలియనటువంటి గందరగోళ పరిస్థితి ఉంది. ఇదేదో గొప్ప ఘనకార్యంలాగా ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్ పేరు మార్చేస్తామంటే, ఢిల్లీకి హస్తినాపురం అనేది పేరే ఉంది, ఢిల్లీ ఎందుకు వచ్చింది అక్కడ? ఢిల్లీ మార్చండి పేరు ముందు. అహ్మదాబాద్ ఉంది గుజరాత్, గుజరాత్లో గుజరాత్ పేరు బాగానే ఉంది, అహ్మదాబాద్ ఉంది, అహ్మద్ కూడా ఉంది కదా అందులో, అది కూడా మార్చేసేయండి ముందు. ప్రధాని మోడీ గారి సొంత ఊరు కదా, అహ్మదాబాద్ పేరు మార్చేసేయండి, అది ఎందుకు అవ్వలేదు? ఔరంగాబాద్ పేరు ఎందుకు మార్చలేకపోయారు? దౌలతాబాద్ ఎందుకు మార్చలేకపోయారు? రెండోది, ఢిల్లీలో అనేకమైనటువంటి లేన్స్కి పేర్లు ఉన్నాయి. తుగ్లక్ రోడ్ అని ఉంటుంది, ఆ తుగ్లక్ రోడ్ని ఎందుకు, ఆ తుగ్లక్ అనేది తీసేసి వేరే రోడ్డు పేరు పెట్టండి. సుభాష్ చంద్రబోస్ రోడ్ అనో, లాల్ బహదూర్ శాస్త్రి రోడ్ అనో, మహాత్మా గాంధీ రోడ్ అనో, పటేల్ రోడ్ అని ఏదో ఒకటి, అవి మార్చకుండా ఇక్కడేదో హైదరాబాద్లోకి వచ్చేసి పాత బస్తీ దగ్గరికి ఏదో ఉంది, దీన్ని మేము హైదరాబాద్ తీసేసి మేము కేవలం భాగ్యనగరంగా పిలుచుకుంటామంటే, హైదరాబాద్ అని అది ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇమేజ్. ఇప్పటి నుంచి కాదు, గత 20-25 ఏళ్ల పాటు నాయకులందరూ కష్టపడితే, పాలకులు కష్టపడితే వచ్చినటువంటి బ్రాండ్ ఇమేజ్. ఈరోజు ఇంటర్నేషనల్ ఐకాన్గా ఉంది హైదరాబాద్ అనేది, బిజినెస్ స్టాండర్డ్స్లో 1గా నడుస్తుంది. ఐటీ ఎక్స్పోర్ట్స్కి ఎంత ఉంది హైదరాబాద్ నుంచి ఇక్కడ అనేది అందరికీ తెలిసిందే. అలాంటిది దాని పేరు చెరిపేసి మేము ఇక్కడికి వస్తే హైదరాబాద్ పేరు మార్చేస్తాం, ఏదో సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లాగా వీళ్ళు వచ్చేసి ప్రశాంతంగా ఉన్న దాన్ని కెలికి వెళ్ళిపోవడం అంటారు చూసారా, ఈ రకంగా. అయినా ఒక డౌట్ అండి, ఏంటంటే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికలకి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రికి ఏమిటి సంబంధం, కేంద్ర మంత్రికి ఏమిటి సంబంధం? ఇక్కడ లోకల్లో నాయకులు లేరా? బీజేపీకి నాయకత్వమే లేదా? అసలు ఎంపీ ధర్మపూర్ అరవింద్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నాడు రాష్ట్ర అధ్యక్షుడు, దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రఘునందన్ రావు గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత లక్ష్మణ్ గారు ఉన్నారు,
కేవీఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారు ఉన్నారు మాజీ ఎమ్మెల్యే, రామచంద్రరావు గారు ఉన్నారు ఎమ్మెల్సీ, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి జాయిన్ అవుతున్నారు కదా. డికే అరుణ్ గారు ఉన్నారు. వీళ్ళందరినీ మానేసి ఎక్కడి నుంచో వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పేరు మార్చేస్తాం, ఇదే అంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళందరూ మామూలుగా మాట్లాడుకుని ఉండాలా? ఏ రకమైనటువంటి రాజకీయాలు ఇవి? హిందూ ధర్మం మీద గౌరవం ఉండడం, దాని మీద ఆ సంస్కృతి మీద పట్టు కలిగి ఉండడం, అన్నీ ప్రతి ఒక్కరు చేసేది. అలా అని చెప్పి మిగతా వాళ్ళని కించపరచడం అనేది తప్పు అన్న పాయింట్ ఈ నేతలు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు? అర్థం చేసుకుని ఎప్పుడు చేస్తూ ఉంటారు? ఇంకా ఇప్పుడు కూడా ఇలా ఉంటాయి అంటే గ్రేటర్లో గెలిచిన తర్వాత ఆ అధికారంతో కూడా పేర్లు మారుస్తారేమో అన్న సెటైర్లు కూడా ఇక్కడ వినిపిస్తున్నాయి ముఖ్యంగా. ఎందుకంటే అక్కడ నిజామాబాద్ ఉంది, కరీంనగర్ ఉంది, ఈ రెండింటిలో కూడా ప్రకటించారు ఇలాగే పేర్లు మార్చేస్తాం రెండింటికి అని. కరీంనగర్లో కరీం ఉంది, నిజామాబాద్లో నిజాం ఉన్నాడు. నిజామాబాద్ ఎంపీ ఎవరున్నారు, కరీంనగర్ ఎంపీ ఎవరున్నారు, ఇవి చూసుకొని వాళ్ళు మార్చాలి కదా. అక్కడ మార్చకుండా ఇప్పుడు గ్రేటర్లోకి వచ్చిన తర్వాత మారుస్తాం ఇదని చెప్పడం అంటే మేము పేర్లు మార్చేస్తామన్న సెంటిమెంట్ తోటి వీళ్ళు చేయడం ఎంతవరకు సమంజసం? అంటే ఇలా చేస్తేనే మేము గెలుస్తాం, ఈ సెంటిమెంట్ మీద గెలుస్తాం అని చెప్పి మామూలుగా ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ని వాళ్ళకు అనుగుణంగా మలుచుకోవడంలో కృతకృత్యులు అవుతున్నారు. ప్రజలు ఇక్కడ ఫూల్స్ అవుతున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అట్లీస్ట్ ఈ ఎన్నికల్లోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజలకి ఒక సూచన.